శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని ఇచ్చాపురం పట్టణంలో ఇచ్చాపురంలో ముఖ్య కూడలలో ఉండేటువంటి ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు పోలీసులు చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా నిత్యం రద్దీగా ఉండే దినవారీ బజార్ జంక్షన్ వద్ద ప్రత్యేక ట్రాఫిక్ ఐలాండ్ను ఏర్పాటు చేశారు. ఈ ట్రాఫిక్ ఐలాండ్ను పలాస కాశీబుగ్గ డీఎస్పీ ఎం శివరామ్ రెడ్డి ప్రారంభించారు. విశాఖపట్నంకు చెందిన గరిపాక సతీష్ సౌజన్యంతో ఈ ట్రాఫిక్ ఐలాండ్ ఏర్పాటు చేసినట్టు సర్కిల్ ఇన్స్పెక్టర్ డివివి సతీష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శివరామరెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మొబైల్ మాట్లాడుతూ డ్రైవ్ చేయరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ కె గోవిందరావు, ఏఎస్ఐ సింహాచలం, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. టూవీలర్లో పోతా ఉంటారు విలేజెస్ దుంగి కట్టుకుంటాడు, ఏదో డ్రింక్ చేస్తాడు, బస్సులో పోయి ఏదో క్రాస్ చేసేటప్పుడు లేకుండా ఉంటే ఓవర్టేక్ చేసేటప్పుడు ఆ స్కిడ్ కావడం, బండి పడిపోవడము, ఇంజరీస్ కావడము, కొన్ని కొన్ని సందర్భాల్లో చనిపోవడం కూడా జరుగుతుంది. దయచేసి తాగి డ్రైవ్ చేయొద్దు, హెల్మెట్ తప్పనిసరిగా ధరించి డ్రైవ్ చేయాలి, సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి. కొన్ని జాగ్రత్తలు కన్నా పాటిస్తే ఈ యాక్సిడెంట్స్ మనము అరికట్టవచ్చు. థ్యాంక్ యూ. కానీ ఈ ట్రాఫిక్ ఐలాండ్ అనేది మనం మాకు అడిగిన వెంటనే వైజాగ్ పాదధారు చెందిన సతీష్ అనే ఒక ఆయన ట్రాఫిక్ వాలంటీర్, ఈయన తన జీవితాన్ని మొత్తం కూడా ట్రాఫిక్ అవేర్నెస్కే వెచ్చేస్తాను. డైలీ కూడా ఎక్కడో చోట స్పీడ్ బ్రేకర్ లేయించడం, ఎక్కడ గుంతలు ఉంటే అక్కడ గుంతలు కప్పెట్టడం, అదేవిధంగా సిగ్నల్ పెట్టించడం. మనం ఈయన గురించి మనకు తెలుసుకొని మనం ఆయన్ని కన్సల్ట్ చేసినట్టు ఇలాగ మాకు అవసరం ఉంది, మాకు ట్రాఫిక్ ఐలాండ్ అనగానే ఆయన ఇమ్మీడియట్గా ఎరాజ్ చేసి ఆయన దీన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయనకి మా పోలీస్ స్టేషన్ తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను.